భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మహాభారతంలోని ఒక అద్భుతమైన ఘటన యక్షుని ప్రశ్నలకి ధర్మమూర్తి యుధిష్ఠుడి ఇచ్చిన జవాబులు ఇది చూద్దామండి ఆయన ప్రశ్నలు అడుగుతుంటే ధర్మరాజు గారు జవాబులు చెప్తుంటారు ఆ ప్రశ్న జవాబు చూద్దాం యక్షుడు అడుగుతున్నారు సూర్యుడిని ఎవరు ఉదయంప చేస్తున్నారు అని దానికి యుధిష్ఠిడు మహారాజు గారు చెప్తున్నారు పరబ్రహ్మ సూర్యుడిని ఎవరు అస్తమింపచేస్తున్నారు ధర్మం సూర్యుడు ఎందులో ప్రతిష్టమై ఉన్నాడు సత్యం ఈ మూడు జవాబులు మానవ జీవితాలకి అత్యవసరం అంటారు పండితులు సరే తర్వాత ప్రశ్న మనిషి దేని చేత శ్రోత్రియుడవుతాడు కేవలం శృతుల వలన మాత్రమే మనిషి దేని వలన మహత్పదాన్ని పొందుతాడు తపస్సు వలన శ్వాసిస్తూ ఉండి కూడా జీవించని వాడు ఎవరు దైవం అతిథి సేవకుడు తల్లి తండ్రిని పోషించని వాడు వాయువు కంటే వేగమైనది ఏది మనస్సు భూమి కంటే గొప్పది బరువైనది ఎవరు తల్లి భూమి కంటే గొప్పది ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది తండ్రి వేగంతో వృద్ధి పొందేది ఏది నది పరదేశాలకు ప్రయాణమైన వాడికి మిత్రుడెవరు తోటి ప్రయాణికుడు ఇంటిలో ఉండేవానికి మిత్రుడెవరు భార్య రోగికి మిత్రుడెవరు వైద్యుడు మరణం సమీపించిన వానికి మిత్రుడెవరు దానం ప్రాణులందరికీ అతిథి ఎవరు అగ్ని ఏది సనాతన ధర్మం నాశనం లేనిది నిత్యమైన ధర్మమే సనాతన ధర్మం ఒంటరిగా తిరిగేవారెవరు సూర్యుడు చలికి ఔషధమేది అగ్ని మనిషికి ఆత్మ ఏది పుత్రుడు దేవుడిచ్చిన ఎవరు భార్య సంపదలలో ఉత్తమ సంపద సంపద ఏది విజ్ఞానం అంటే చదువు జ్ఞానం సుఖాలలో అతి శ్రేష్టమైన సుఖమేది సంతోషం లోకంలో ఉత్తమమైన ధర్మం ఏది దయ ఎవరిని వశపరుచుకుంటే శోకం ఉండదు మనస్సు దేనిని విడిచిన మనిషి అందరికీ ఇష్టమైన వాడవుతాడు గర్వాన్ని విడిచిన వ్యక్తి దేనిని విడిచిన వ్యక్తికి శోకం ఉండదు కోపం ఎవరు సుఖవంతుడు లోభాన్ని విడిచినవాడు బ్రాహ్మణులకి దానం ఎందుకు ఇస్తారు ధర్మం కోసం కళాకారులకి దానం ఎందుకు ఇస్తారు కీర్తి కోసం రాజుగారికి దానం ఎందుకు ఇస్తారు అంటే ఇక్కడ పన్ను కేవలం భయంతో జగత్తు జే దేని చేత ఆవరించబడి ఉంది అజ్ఞానం చేత మనిషి స్నేహితులను ఎందుకు వదులుకుంటాడు లోభంతో మనిషి స్వర్గానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు బంధాలలో ఆసక్తితో చిక్కుకొని లోకానికి దిక్కెవరు సత్పురుషుడు ఉత్తమమైన క్షమా గుణం అంటే ఏమిటి ద్వంద్వాలని అంటే ద్వందాలు అంటే సుఖం దుఃఖం చలి వేడి వీటిని సహించటం లజ్జ అంటే ఏమిటి చేయకూడని పనులకి దూరంగా ఉండటమే తపస్సు అంటే ఏమిటి తన ధర్మాన్ని నిజాయితీగా నిక్కచ్చిగా పాటించటమే జ్ఞానం అంటే ఏమిటి వాస్తవిక వస్తువుని వాస్తవంగానే సరిగ్గానే తెలుసుకోవటం మనిషికి అతి దుర్మార్గమైన శత్రువు ఎవరు కోపం మనిషికి అంతులేని వ్యాధి లోభం ధైర్యం అంటే ఏమిటి ఇంద్రియ నిగ్రహమే ధైర్యం స్నానం అంటే ఏమిటి మానసిక మాలిన్యాలని వదలటమే అహంకారం అంటే ఏమిటి అహంకారం అంటే అజ్ఞానం బ్రాహ్మణ సిద్ధికి కారణం ఏమిటి అంటే ఒకడు బ్రాహ్మణుడు అని ఎప్పుడు చెప్పగలం ఆచారం వలన సుఖి ఎవరు రుణం లేనివాడు పరదేశంలో లేనివాడు రోజులో కనీసం ఐదవ వంతు తన ఇంట్లో ఉండగలిగినవాడు సుఖి ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి ప్రతిరోజు ప్రాణులు మరణించి యమలోకానికి వెళ్ళటం చూస్తూ కూడా తాను ఎల్లప్పుడూ జీవించి ఉండాలి అని కోరుకుంటారు ఇంతకు మించిన ఆశ్చర్యమేముంది ఇవి కొన్ని ప్రశ్నలు నండి